మెదక్ జిల్లా రామయ్యంపేట విద్యుత్ సబ్స్టేషన్ ముందు బీజేపీ నాయకులు పెన్షన్దారులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. గత 4 రోజులుగా విద్యుత్ సరఫరాతో తీవ్ర అంతరాయంగా ఉన్నాయని, విద్యుత్ రాకపోవడం వల్ల చిరు వ్యాపారులు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారని వాపోయారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వీడాలని రామయ్యంపేట మున్సిపాలిటీలో మరియు పోస్ట్ ఆఫీసులలో గత 14 గంటల నుంచి కరెంటు లేకపోవడం వల్ల పెన్షన్లు ఇవ్వటం లేదని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా సబ్స్టేషన్ ముందు ధర్నా నిర్వహించిన బీజేపీ నాయకులు విద్యుత్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. మనకి లైన్ ట్రిప్ అయింది, సో దాన్ని ఇప్పుడు బేసిక్ మేనర్ లో రెక్టిఫై చేసుకుంటూ వస్తూ ఆల్మోస్ట్ ఇప్పుడు 80% వరకు సప్లై ఇది రెస్టోర్ చేసేసాము. మిగతా 20% కూడా ఇప్పుడు వార్పుట్న రెస్టోర్ చేయడానికి ఇప్పుడు అదే ప్రాసెస్ మీద సార్. 4 రోజుల నుంచి ప్రాసెస్లో ఉన్నారు సార్? లేదు, నైట్ నుంచి మనకి ప్రాబ్లం. 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది సార్? ఇదే పరిస్థితి ఉంది సార్. రామాయణ పోలీస్ నుంచి ఇదే పరిస్థితి. 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి. రికటింగ్కి దానికోసం, ఎందుకంటే మాన్సూన్ స్టార్ట్ అయింది కదా, దానికోసం రికటింగ్ కోసం ఎక్సిక్యూట్ చేసుకొని కొద్ది మళ్ళీ ఫ్యూచర్లో ఈ అంటే ఈ 4 మంత్స్ మనకి ఖరీఫ్ సీజన్ ఇంపార్టెంట్ కదా, సో పవర్ సప్లై ఇంట్రప్షన్ లేకుండా రైతులకి కొద్దిగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. రైతులకు అసలే సప్లై చేస్తారు, 7 గంటలకు మించి సప్లై లేదు. మనం ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ ప్రకారం కొన్ని చెట్టు కట్ కట్ చేయడం అనేది చేసుకున్నాం. అందుకోసం మీకు 2 డేస్ బ్యాక్ వీళ్ళు వినతి పత్రం ఇచ్చారు సార్, మీకు ఐడియా ఉందా సార్, దృష్టి ఉందా? రామంపేట 2 రోజుల కింద వినతి పత్రం ఇచ్చారు, నాణ్యమైన కరెంట్ లేదని మీకు చెప్పారా మీ అధికారులు? దాని గురించి మీ అధికారులు మీకు చెప్పారా సార్? మీ దృష్టికి తీసుకెళ్ళారా? సప్లై గురించా? అవును సార్, సప్లై గురించి చెప్పారు. 2 డేస్ బ్యాక్ వినతి పత్రం ఇచ్చారు సార్, మళ్ళీ అదే పరిస్థితి ఉండడికి ఇవాళ రోడ్డు మీద కూర్చున్నారు. లేదు, ఈరోజు రెక్టిఫై అయిపోతుంది. అందుకోసమే మార్నింగ్ రాత్రి నుంచి కంటిన్యూస్గా అదే ప్రాసెస్ మీద ఉన్నాము. మనకి ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా, అర్లీ మార్నింగ్ నుంచి కూడా అదే ప్రాసెస్ మీద ఉన్నాము, మ్యాక్సిమం డిలే కాకుండా. సార్, రామంపేట ఏజీలకు దామచెరు ఏజీలు సపరేట్ చేసిర్రు, రామంపేట ఏజీలో కూడా సపరేట్ చేస్తామని చెప్పి ఇంతకుముందు గత సంవత్సరంలోనే హామీ ఇచ్చారు, ఇప్పటిదాకా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దాని గురించి వర్షాకాలంలో జరిగిన సందర్భంలో ఇప్పుడు మాకు ఈ లెటర్ కూడా రాసిచ్చారు సార్, ఇప్పుడు దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఇప్పటికీ చేయి మాట కూడా 1 వారం రోజులు అవుతుంది సార్, మేము ఏఈ గారి దగ్గరికి ఏడు గారి దగ్గరికి తెలియబట్టి మాకు ఇప్పటిదాకా మాకు సపరేట్ లైన్ అన్నది లేదు సార్. లైన్ ఇవ్వాలే సిటీలో లైన్ లేదు, 4 రోజుల నుంచి లైన్ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు శాశ్వత పరిష్కారం కావాలి, ఏదో టెంపరీ చేస్తారు, ఇప్పుడు కావాలి అంటే టెంపరీ చేస్తారు, కాకపోతే మళ్ళీ దాని ఇది ఉంటుంది సార్. మళ్ళీ రేపు మళ్ళీ చెప్తాను అంటున్నా లైన్ల మీద అటు పోసుకున్నాం, పారబెట్టుకున్నా, కరెంట్ ఉంటుంది, ఏ టైం చెప్తలేదు. నిన్న నుంచి అయితే మొత్తం కరెంట్, ఇప్పటిదాకా కంటి పిల్లలు బాధ. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కాడ ఆడవాళ్ళు మొత్తము పింఛన్లకు వచ్చిన వాళ్ళు కూడా పొద్దుగాల చా తాగకుండా వచ్చారు, ఇప్పటిదాకా సమాధానమే లేదు. కరెంట్ వాళ్ళు ఆ సార్ ఉడక దోలిస్తున్నారు, ఇప్పటికాడ లైన్ పట్టి ఉన్నారు. ఇక్కడ ఈలో ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్ అయిన డిసిషన్ తీసుకో. ఇక్కడే చూస్తే లైన్లు కాకుండా అక్కడ ట్రాన్స్ఫారాలు కాలుతాయి, అది పట్టింపు లేదు. రైతుల ట్రాన్స్ఫారాలు కాలుతాయి, ఆడ పట్టింపు లేదు. ఏమంటారు రాపించాలు? ఏమంటారు అమ్మా? మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో గత 4 రోజులుగా రామాయంపేట పట్టణ ప్రజలందరూ సరిగా విద్యుత్ సదుపాయం లేక కరెంటు 6-7 గంటలు నిలిపివేయడంతో ఈరోజు కారణాలు ఏవైనా కానీ ఈరోజు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు మన కరెంట్ ఆఫీస్ ముందట ధర్నా చేపట్టినాము. వెంటనే విద్యుత్ అధికారులు వచ్చి దీనికి బాధ్యత వహిస్తూ దానికి ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. ఏమంటారు మరి?